దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. నేను వారి ఎడల జాలిపడుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయంగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన పరలోక తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎదుట మనము చేసిన పాప దోష అతిక్రమ క్రియలను బట్టి ఆయన నొచ్చుకుని మన యందు కోపపడి ఒకవేళ మనలను మొత్తవలసి వచ్చినను ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆయన మన యందు జాలిపడి ఆయన చూపించు దయ మాత్రము ఆయుష్కాలమంతా మన పైన నిలిచి ఉంటుంది. ప్రభువు ఒకవేళ మన దోషములను మాత్రమే కనిపెట్టి చూచారనుకోండి, ఆయన ఎదుట నిలబడగలిగిన భక్తి మనలో ఎవరికైనా ఉందా? అట్టి అర్హత మనలో ఎవరికైనా ఉందా? కానీ ఆయన ఎంత మంచి తండ్రి అంటే మనపైన కోపపడినను తిరిగి మరలా ఆయనే మన యందు కనికరమును చూపి మన యందు జాలిపడి మనలను క్షమించి ఆయన కృపను మనందరికీ అనుగ్రహిస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానం నేడు మనందరి ఎడలా నెరవేర్చి ఆయన మన యందు జాలిపడాలంటే మనము ఎలాగున భక్తి చేయాలంటే, అసలు తండ్రికి మనపైన కోపము కలగటానికి గల కారణమేంటి? మనలో ఉన్న పాపదోష అతిక్రమ క్రియలే కదా, మనము చేసిన చెడ్డ పనులే కదా, మనము మాట్లాడిన చెడ్డ మాటలే కదా, మనము ఆలోచించిన చెడ్డ ఆలోచనలే కదా. మన ప్రవర్తన ఆయనకు ఇష్టము లేకపోబట్టే మన క్రియలు, మన మనుగడ ఆయనకు ఆయాసమును బాధను కలుగజేయబట్టి ఆయన మన ఎడల కోపపడ్డాడు. మన ప్రవర్తనను మార్చుకుని మన శిక్షకు కారణమైన మన అతిక్రమ క్రియలను విడిచిపెట్టి పశ్చాత్తాపము కలిగిన వారమై, మారు మనస్సు కలిగిన వారమై, దీన హృదయులమై, శుద్ధ మనసు కలిగి ఆయన యొద్దకు వచ్చి మనము పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేయగలిగితే అట్టి ప్రార్థనను నిశ్చయంగా ఆయన ఆలకించి అట్టి వారందరినీ కనికరించి వారందరినీ చేరదీసుకుని వారి అందు జాలిపడతారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తమ చెడు మార్గములను విడిచిపెట్టి నా ఎదుట ప్రార్థన చేసిన ఎడల అట్టి వారందరినీ నేను కనికరించి వారిని క్షమించి వారి యందు జాలిపడి వారికి నా కనికరమంతటిని, నా మంచితనమంతటిని చూపించి వారి దేశమును, వారి కుటుంబమును, వారి పరిస్థితులన్నిటినీ స్వస్థపరిచి వారిని బాగు చేస్తానని మన ప్రభు మనకు మాట ఇచ్చారు కదా. మరి ఈ రోజున మన శిక్షకు కారణమైన మన అతిక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన చేద్దామా? రెండవదిగా, దేవుడు మనలను చూచి మన యందు జాలిపడాలంటే మనము కన్నీరు పెడుచు ఆయన ఎదుట ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయమును ఆయన ఎదుట కుమ్మరించాలి. దివారాత్రులు కూడా మన కన్నుల నుండి కన్నీరు పారనివ్వాలి. భక్తుడైన దావీదు దేవుని దృష్టికి విరోధముగా పాపమును చేసి దేవుని కృపను కోల్పోతున్నప్పుడు అతడు పశ్చాత్తాప హృదయుడై కన్నీరు పెట్టుచు దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు తాను కార్చిన కన్నీళ్లకు తన పరుపు తేలిపోవునంత దుఃఖపడి అతడు దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు తన కన్నీటి ప్రార్థన అంగీకరించిన దేవుడు దావీదు యందు కనికరపడి జాలిపడి దావీదు కోల్పోయిన కృపను తిరిగి మరలా దావీదుకు అనుగ్రహించారు. నేను మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మా ఎడల జాలిపడి మా పరిస్థితులను మారుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్త ప్రకారము భక్తి చేసి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను
వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.